సిటీ రౌండప్లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. ఉప్పల్ వరంగల్ హైవేపై భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మేడిపల్లి వద్ద రోడ్డుపై మోకాళ్ళు లోతు నీరు నిలిచాయి. హైదరాబాద్ బోయిన్పల్లి ఎస్ఆర్ నగర్లోని వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ పోల్స్ పైన చెట్లు పడడంతో వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్డుకి అడ్డంగా చెట్లు వైర్లు పడి ఉండడంతో రోడ్లను కాలనీవాసులు బ్లాక్ చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాటర్ స్టాక్ అవుతున్న ప్రాంతాలను డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ బృందాలు పరిశీలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షానికి మూసి ఈసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఆదేశానుసారం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాపడకల్లోని పతేఫాగర్ చెరువు నుంచి పొంగి పొర్లుతుంది. అత్యవసరమైతే కానీ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొడుతుంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తెలంగాణలోని డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో తనిఖీలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని మెడికల్ షాప్లో అత్యధిక రేట్లకు అమ్ముతున్న ఇట్రాబేర్ 100 mg మెడిసిన్స్ను అధికారులు సీజ్ చేశారు. దాంతోపాటుగా మరో ఫేక్ మెడిసిన్స్ను సీజ్ చేసినట్లు తెలిపారు. కోకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో భారీ వృక్షం నేలకొరిగింది. పక్కనే విద్యుత్ స్తంభం ఉండడంతో చెట్టు కొమ్మలు తెగి కరెంటు స్తంభంపై పడడంతో పోలు విరిగింది. అయితే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్తంభం విరిగిపోవడంతో విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వీస్ రోడ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కేసర మండలంలోని రాంపల్లి నుంచి చర్లపల్లి వెళ్లే రహదారి వంతెనపై వరద నీరు పొంగి పొర్లుతుంది. బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లతో రోడ్లు మూసివేసిన ట్రాక్టర్లను అడ్డుపెట్టారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో రహదారిపై వెళుతున్న కారు, ఆటోలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. సకాలంలో ఆటోలో నుంచి ప్రయాణికులు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి జిహెచ్ఎంసీ పోలీసులు చేరుకుని చెట్టును తొలగించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను దారి మళ్లించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక భారీ చెట్టు నేలకొరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు.